ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. బడ్జెట్పై స్పందించిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బడ్జెట్ నిరాశాపూరితంగా ఉందన్నారు రామచంద్రరావు. వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో సంక్షోభంలో ఉందనేటువంటి విషయం కూడా దీంట్లో చెబుతూ, కానీ కేంద్రం మీద తప్పిదాన్ని చూసే ప్రయత్నం ఏదైతే చేశారో దాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పిదం చేసేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి స్పష్టంగా కనబడుతూ ఉంది. మూడో విషయము, ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో ఏదైతే మీరు ప్రవేశపెట్టినటువంటి యొక్క అనేక సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు కూడా మేము ఈ పథకాలు మా పథకాలే బాగున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆరోగ్యశ్రీయే బాగుంది, ఆయుష్మాన్ భారత్ బాగలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు ఉన్నటువంటి ఒక హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు.